అధికారుల అందు ఆ అధికారి వేరేయా అన్నట్టుగా ఉండేది అప్పట్లో ఆయన హడావిడి. రాజకీయంగా దున్నేద్దాం అనుకున్నా కుదరలేదు. కొత్త ప్రభుత్వంలో అంతా రివర్స్ అయిపోయింది. వ్యారెస్ కు దరఖాస్తు పెట్టుకుంటే ఓకే అనేశారు. గత ప్రభుత్వానికి పరమ భక్తుడిగా వ్యవహరించిన ఆయన టికెట్ రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆయన భవిష్యత్ కార్యాచరణపై బహు విధములుగా చర్చ జరుగుతోంది. ఇందుకీ ఆయన ఎవరు, ఆ కథ ఏంటి? మాజీ డిహెచ్ గడల శ్రీనివాస్ గమనం ఎటు? పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా? అప్పుడు బీఆర్ఎస్, మధ్యలో కాంగ్రెస్, మరిప్పుడేంటి? తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఉద్యోగ భవిష్యత్తుతో పాటు పొలిటికల్ ఫ్యూచర్ కూడా అగమ్య గోచరంగా మారింది. గత ప్రభుత్వంలో పొలిటికల్ లీడర్లను మించి హడావుడి చేసిన శ్రీనివాస్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అప్పట్లో బీఆర్ఎస్ లో చేరి రాజకీయంగా ఎదగాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం బెడిసి కొట్టడం, ప్రభుత్వమే మారిపోవడం శ్రీనివాస్ ని ఎటూ కాకుండా చేసేసింది. రాష్ట్ర స్థాయిలో హెల్త్ డైరెక్టర్ గా ఉన్న ఆయన్ని మహబూబాబాద్ అడిషనల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా ట్రాన్స్ఫర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో పూలమ్మిన చోట కట్టలమ్ముకోవడం ఇష్టం లేక వీఆర్ఎస్ పెట్టుకున్నారు శ్రీనివాసరావు. ప్రభుత్వం నుంచి కూడా టపీమని అనుమతి వచ్చేసింది. దీంతో ఇప్పుడు గడల గమనం ఎటువైపు అన్న చర్చ జోరందుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా గడల శ్రీనివాసరావు ఒక వెలుగు వెలిగారు. ఉన్నతాధికారిగా కంటే అప్పటి సీఎం కేసీఆర్ కి పరమ భక్తుడిగా డ్రామాలు బాగా ఆడారనే టాక్ ఉంది. ఈయన గారి హడావుడి ఆ రేంజ్ లో ఉండేది. మరి టైం కుదిరితే చాలు, ఆదివారం వచ్చిందంటే చాలు, కొత్తగూడెంలో వాలిపోయేవారు. జిఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమావేశాలు, సభలు, ర్యాలీలతో హడావుడి చేసేవారు. అవసరం ఉన్నా లేకున్నా కేసీఆర్ ని అతిగా పొగట్టం అలవాటుగా మార్చేసుకున్నారు. ఒకసారైతే శ్రీనివాసరావు ఏకంగా కేసీఆర్ కాళ్ల మీద పట్టం పెద్ద సంచలనమే అయ్యింది. అయితే దాన్ని ఆయన దర్జాగా సమర్థించుకున్నారు. అవకాశం వస్తే కొత్తగూడెం ప్రజలకు సేవ చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానంటూ రాజకీయ నేతల్లాగే సభలు నిర్వహించి ఉపన్యాసాలు ఇచ్చేవారు గడల శ్రీనివాస్. అందుకు తగ్గట్లే బీఆర్ఎస్ తరఫున కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. తాను ఉన్నత స్థాయి అధికారిని అన్న విషయాన్ని కొన్నాళ్లు మరిచిపోయారు. ఒక పార్టీకి అనుకూలంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేవారు. దీంతో గడల తీరుపై తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే ఎన్ని చేస్తే ఏం లాభం? చివరాఖరికి టికెట్ విషయంలో నిరాశే ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే మరోసారి కొత్తగూడెం టికెట్ ఇవ్వడంతో శ్రీనివాస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. కొత్తగూడెం వైపు కన్నెత్తే చూడలేదు. అక్కడితో ఆయన ఆగితే పర్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ప్లేటు ఫిరాయించేశారు. ఎంపీ ఎన్నికల నాటికి గాంధీ భవన్ కి చేరువయ్యే ప్రయత్నం చేశారు. ఏకంగా కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే హస్తం కూడా పెద్ద హ్యాండే ఇచ్చిందనుకోండి, అది వేరే విషయం. ఇక ఈ దెబ్బతో శ్రీనివాస్ పొలిటికల్ ఆశలు మొత్తం పొగచూరిపోయాయి. రాజకీయ అవకాశాలు రాకపోగా ఇటు ఉద్యోగంలోనూ కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర స్థాయి క్యాడర్ నుంచి జిల్లా స్థాయికి సార్ రేంజ్ పడిపోయింది. డిహెచ్ ని కాస్త మహబూబాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా ట్రాన్స్ఫర్ చేస్తూ జూలై 27న ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఆ పోస్ట్ లో జాయిన్ కాకుండానే గడల శ్రీనివాస్ లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్లారు. ఆ తర్వాత వీఆర్ఎస్ కి అప్లై చేసుకున్నారు. దానికి ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపడంతో ఇకప్పుడు ఆయన ఏం చేస్తారనే ఆసక్తి పొలిటికల్ వర్గాల్లో నెలకొంది. అప్పట్లో బీఆర్ఎస్ కి కొమ్ము కాశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విఫలయత్నం చేశారు. మరిప్పుడు శ్రీనివాస్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికర అంశం. అంతన్నాడు ఇంతన్నాడు, చివరికి ఎటు కాకుండా పోయాడు అంటూ శ్రీనివాస్ విషయంలో అయ్యో పాపం అంటున్నారట కొత్తగూడెం ప్రజలు.